బట్టబాజీ వేషాలు దగుల్బాజీ ఫాల్ట్ వేషాలు వెళ్ళాడే రేణుకా అనేటువంటి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అధికార బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ వాళ్ళ అన్న బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వాళ్ళ కుటుంబం అంతా బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎవరి కోసం పేపర్ లీక్ అయింది చెప్పాలి అక్కడక్కడ మురికే కుక్కలు చెప్పాలి ఇవాల సిగ్గుండాలే మీ ఆ దృష్టి మళ్లించడానికి ఈరోజు మీరు చేసారు సరే ఇది ఏ టీవీ ఛానల్ అయినప్పుడు కూడా ఒక్కసారి వినిపిస్తాడు ఏ టీవీ ఛానల్ పెడతాం చూపడుతుంది ఏం జరిగిందని మీడియాల భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే అని చెప్పి చూపడండి ఒక సెక్షన్ మీడియా ఇవాళ దీనిని చూపడతలేరు ఇవాళ కాబట్టి వాళ్ళ కుటుంబం అంతా కూడా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కోసం పేపర్ లీక్ చేశారు మళ్ళీ బీజేపీ అంటారు చైనాకి ఆధారం కదా పరిపెట్టు మరి ఎందుకు పరిపెడతారు మరి దానికి ఆధారాలు ఉన్నాయి ఇక చూడు నన్ను చూడండి అంద చూడనట్టు ప్రతిసారి ఏదో ఏదో వ్యక్తి అంటారు ఇక దాని టీవీలలో పేపర్లో ఓ హెడ్లైన్స్ వస్తాయి మరి తెల్లారు అడగాలి కదా ఏమైనా ఆధారాలు ఒక ఛానల్లో రేణుకా అనే అమ్మాయి ఆమెకు అక్రమంగా గురుకుల స్కూల్లో టీచర్ జాబ్ ఇచ్చారు వాళ్ళ అన్న బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త వాళ్ళ అమ్మ అధికార బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఆమె కోసమే లీక్ చేసిన విషయం మొత్తం బహిర్గతమైంది ఇవన్నీ కప్పిపుచ్చి మళ్ళీ బీజేపీని బదనాలు చేయడానికి మళ్ళీ ఒక ప్లాన్ చేయాలి కీలక ఎగ్జామ్స్ నిర్వహించే స్థితిలో విద్యా సంస్థలను నిర్వహించని దుస్థితిలో ఉన్నారు మీరు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే పరీక్షలు నిర్వహించని స్థితిలో ఉన్నారు విద్యార్థి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా నోటిఫికేషన్ దొంగ నోటిఫికేషన్ ఇస్తారు మళ్ళీ పని చేసి ఆపిండి అంటారు ఒక్కసారి ఆపుతారు ఊకి ఆపుతారు మరి మరి ఎందుకు యాక్షన్ తీసుకుంటారా మీద మరి యువత అంతా పిచ్చోళ్ళం కాదు గుర్తుంచుకోరు మీరు ఏదో ఆడింది ఆట పాడింది పాట అని మీరు అనుకుంటున్నారు ఏ జ్ఞానం చేస్తారు ఏ జరగడం జరుగుతుంది అది నోటిఫికేషన్ ఇవ్వకుండా దొంగ నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులు ఉద్యోగులు పల్లెటూరు పట్టాలకి వచ్చి వాళ్ళ పల్లెటూరుకి వచ్చి తిండి లేక తిప్ప లేక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే చెప్పాలి మురికే కుక్కలని చెప్పాలి సమాధానం చెప్పాలి ఏం చెప్పాలి రేణుక మరక మెల్లమెల్లగా కుటుంబ సభ అడిగేసి బయటకు ప్రతి ఒక్కటి చక్కని రిమాండ్ పడేసింది.